Adiksha. Adiksha. Rule position jepam. Ni rule position jepam, main kuda jepamandi. Ambre vinay vinay opik kuda lagapothattu adiksha. Opik kaadu. Vinay opik kundadu. అవుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు? కనీసం రెండు నిమిషాలు మైక్ ఇస్తే మైక్ ఇస్తే కనీసం వినపడుతుంది. అవుతున్నాడు చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు రెండు నిమిషాలు వినండి. మేము చెప్పేది కూడా రెండు నిమిషాలు మేము చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంత సేపు ఇస్తా ఉన్నారు, రెండు నిమిషాలు మేము చెప్పేది కూడా వినండి. చంద్రబాబు నాయుడు గారు స్థానంలో ఏ ముఖ్యమంత్రిగా ఇవ్వాలని చాలా క్లియర్ గా చెప్పాం. చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ ప్రొజిషన్ ప్రకారం స్టేట్మెంట్ అన్నది ఎక్కడైనా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత ఉట్టి క్లారిఫికేషన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది అనేది అసెంబ్లీ రూల్స్. ఇవాళ ఏం జరుగుతా ఉందని అంటే అసెంబ్లీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రూల్స్ తెలియవు. 344 అంటే ఏమిటో తెలీదు, స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ్ అంటే ఏమిటో తెలీదు. ఇవాళ ఎక్కడైనా కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారా? ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరైనా కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు చర్చ జరపరు. చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అన్నది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలియదు, స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు. మీకు అర్థం కాదు, మేము అడిగేదల్లా ఒకటే. ఎస్, మేము అడిగేదల్లా ఒకటే, ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు, అడిషనల్ డీజీ అదే నిందితుడు, ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సరే అని అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మిమ్మల్ని ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇయ్యాలి అని అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఒక్కని దగ్గర స్టేట్మెంట్ కాపీలు లేవు. చూపించు, మా దగ్గర ఎక్కడున్నాయో, ఎక్కడున్నాయో చూపించండి, ఎక్కడన్నా చూపించండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? స్పీచ్ లో ఉన్నట్టువా? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నట్టువా? ఏ మాటలు స్పీచ్ లో ఉన్నాయి? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నావా చెప్పండి. విష్ణు కుమార్ రాజు గారు ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నావా చెప్పండి. ఒక్క మాట స్పీచ్ లో ఉన్నది కాదు, స్టేట్మెంట్ లో ఉన్నవే ఒక్క మాట లేదు. స్టేట్మెంట్ వేరే, స్పీచ్ వేరే. ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత స్టేట్మెంట్ కాస్త కూస్తూ కొంతమంది చేస్తారు, ఆ స్టేట్మెంట్ లో ఉన్న సంభాషణ వేరే, ఆయన చెప్పేది వేరే. అధ్యక్ష, మేము అడిగేది ఒకటే. ఎస్, ఇక్కడ డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందన్న సంగతి మాకంతా తెలుసు. అంగన్వాడీ వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఏ రకంగా ఈరోజు మధ్యాహ్నం ఏ రకంగా కొట్టారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందని అందరికీ తెలుసు. అయినా కూడా నేను ఇప్పుడే అడిగేది ఒకటే, పోనీ అధ్యక్ష. ఎస్, వి విల్ యీల్డ్ ప్రొవైడెడ్. ఆ పక్క నుంచి మీ కళ్ళ ఎదుటనే ఒక మాట మాట్లాడారు, మీ కళ్ళ ముందరనే ఒక మాట మాట్లాడారు, అయినా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ జరగవు. పోనీలే అధ్యక్ష, ఒకటే చెప్తా ఉన్నా, ఒకటే. ఆయన మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వినండి, ఒక మాట వినండి.